మీరు ఇప్పటి వరకు చాలా రకాలైన పీల్ ఆఫ్ మాస్కులు ఉంటారు షాంపూతో పీల్ ఆఫ్ మాస్క్ ఎప్పుడైనా చూసారా ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే నిమిషాల్లో తెల్లగా మారుతుంది ఒకే ఒక్కసారి ఇది చూడండి చూస్తే ఖచ్చితంగా అవక్ అవుతారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిగితా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి ఈరోజు మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చాను ఇప్పటివరకు ఎవరు చెప్పుండరు ఎక్కడ చూసుండరు సో మన ఛానల్లో చాలా రకాలైన హోమ్ రెమెడీస్ చూసుంటారు బట్ ఇదైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అలాగే మీరు ఎప్పుడు చూడండి కనుక ఫస్ట్ టైం ట్రై చేసినా మీకు రిజల్ట్ వచ్చేటట్లు ఉంటుంది అదేంటి అని అంటే షాంపూతో పీలా మాస్క్ ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే నిమిషాల్లో తెల్లగా మారుస్తుంది ఆ గేత నువ్వన్నీ అలానే చెప్తావు ఇప్పటికి నీ చెప్పావు ఇందులో ఏది నమ్మాలి అని చెప్పేసి కొంతమంది కమెంట్ పెడతారు నాకు తెలుసు మీరు ఒక్కసారి ట్రై చేయండి మీ దగ్గర షాంపూ ఉంటే ఏ షాంపూ అయినా పర్వాలేదు ఒక్కసారి ఇది ట్రై చేస్తే ఎక్కడైనా ట్రై చేయండి ఫేస్కైనా నెక్కైనా హ్యాండ్స్ లెగ్స్ ఎక్కడైనా ట్రై చేయొచ్చు మీ స్కిన్ మొత్తం కూడా నిమిషాల్లో తెల్లగా మారుతుంది జస్ట్ మీరు అప్లై చేసి ఇలా పీల్అప్ చేస్తే స్కిన్ అనేది తెల్లగా మారుతుంది మీరు కావాలనుకుంటే కొద్దిగా హ్యాండ్కి ట్రై చేసి చూడండి అక్కడ స్కిన్ తెల్లగా అయితే అప్పుడు మీకు నమ్మకం కుదిరితే అప్పుడు మీ ఫేస్కి అప్లై చేయండి నేను ఇంత పర్ఫెక్ట్గా అలాగే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అస్సలు లేట్ చేయద్దు అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందు వీడియోకి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని నేచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఇప్పుడే చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం ఈ షాంపూ మాస్క్ చూసేద్దాం రండి ముందుగా మనకు కావాల్సింది క్యారెట్ అనమాట క్యారెట్ ఒకటి తీసుకొని నీట్గా వాష్ చేయండి తర్వాత క్యారెట్ మీద పీల్ తీసేసుకోవాలి క్యారెట్ మీద పీల్ తీసిన తర్వాత క్యారెట్ని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి క్యారెట్కి మీరు ఆల్టర్నేట్ యూజ్ చేయాలి అని అనుకుంటున్నారు అంటే క్యారెట్ ప్లేస్లో మీరు బీట్రూట్ యూజ్ చేయవచ్చు నో ప్రాబ్లమ్ క్యారెట్ వల్ల స్కిన్ కలర్ అనేది లైటన్ అవుతుంది స్కిన్ మీద ఏర్పడిన స్పాట్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ క్లియర్ చేస్తుంది స్కిన్ అనేది గ్లోగా ఉండడానికి క్యారెట్ సూపర్గా హెల్ప్ అవుతుంది క్యారెట్ ముక్కల్ని పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ టమాటో అనమాట టమాటో కూడా సంటాన్ని రిమూవ్ చేయడానికి స్కిన్ మీద ఏర్పడిన డెత్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయడానికి పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది టమాటోని కూడా నీట్గా వాష్ చేసుకొని మొక్కల కింద అయితే కట్ చేసుకోవాలి టమాటా యూస్ చేస్తే ఖచ్చితంగా స్కిన్ కలర్ గా చేంజ్ అవుతుంది ఎందుకంటే టమాటోలో కూడా బ్లీచింగ్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి సో టమాటాను యూస్ చేస్తే కూడా సన్ టాన్ అనేది రిమూవ్ అయిపోతుంది సో తర్వాత మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న క్యారెట్ టమాటా ముక్కలు యాడ్ చేసి మెత్తడి పేస్ట్లో చేసుకోవాలి మెత్తటి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఈ పేస్ట్ నుండి ఇప్పుడు జ్యూస్ అనేది స్ట్రెయిన్ చేసుకోవాలి ఈ జ్యూస్ ఒకటి రెడీ చేసుకుంటే మనకి రెమెడీ అనేది చాలా ఈజీ అయిపోతుంది ప్రిపేర్ చేసుకోవడం ఎక్కువ శ్రమ పడకుండా ఇంట్లో ఉండే వాటితోనే మన స్కిన్ కలర్ అనేది ఇమీడియట్గా మార్చుకోవచ్చు ఇప్పుడున్న ఎండల్లో బయటకు వెళ్ళి స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతుంది సో బయటకు వెళ్ళి స్కిన్ ఒకవేళ డ్యామేజ్ అయినా ఇదొక్కటి ట్రై చేస్తే మీ స్కిన్ వెంటనే రిపేర్ అయ్యి మీ స్కిన్ చాలా గ్లోగా క్లియర్గా ఉంటుంది మీరు ఎటువంటి కష్టపడకుండా ఈ చిన్న చిట్కానైతే ఫాలో అయిపోండి ఫస్ట్ టైంకి సూపర్ రిజల్ట్ అయితే వస్తుందనమాట సో టమాటో అలాగే క్యారెట్ జ్యూస్ అయితే మనకి ఇక్కడ రెడీ అయిపోయింది సో కలర్ చూసారు కదా మనకి ఈ కలర్లో అయితే ఉంటుంది జ్యూస్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక అనేది పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ని ఈ గిన్నెలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఇది బాయిల్ అవ్వడానికి మనకి టూ మినిట్స్ అయితే పడుతుంది టూ మినిట్స్ వరకు ఇలా మనం కలుపుతుంటే సరిపోతుంది ఎక్కువ టైం పట్టని రెమెడీ చాలా తొందరగా అయిపోతుంది మీరు ఏదైనా స్పెషల్ అకేషన్కి వెళ్తున్నారు అనుకుంటే మాత్రం తప్పకుండా ఇది ట్రై చేసేయండి ఖచ్చితంగా అందరిలో మీరు స్పెషల్గా కనపడతారు పార్లర్ అంశం ఉండదు డబ్బులు ఖర్చు ఉండదు ఇంట్లోనే మీ స్కిన్ అనేది మిలమిల మెరుస్తుంది నిమిషాల్లో సో మీ చేతిలో పనే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇది బాయిల్ అయిన తర్వాత ఇందులో వన్ స్పూన్ శనగపిండి అనేది యాడ్ చేసుకోవాలి శనగపిండి యాడ్ చేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి శనగపిండి యాడ్ చేసిన తర్వాత మనకి లమ్స్ అనేవి కడతాయి అనమాట ఉండలు సో ఆ ఉండలు లేకుండా మనం బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోండి పసుపు ఒకవేళ మీ స్కిన్కి సెట్ అవదనుకుంటే స్కిప్ చేసేయండి బాయ్స్ అయినా మీరు స్కిప్ చేసేయచ్చు నో ప్రాబ్లం ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ నుండి కిందకి దించి ఇంకొకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి వన్ స్పూన్ ఈ పేస్ట్ని తీసుకోండి మిగిలింది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం తర్వాత మీకు నచ్చిన ఏదో ఒక పీల్ ఆఫ్ మాస్క్ని ఇందులో యాడ్ చేసుకోండి మార్కెట్లో చాలా రకాలైన పీల్ ఆఫ్ మాస్క్లు అయితే ఉన్నాయి కదా ఏదో ఒకటి మీకు నచ్చింది వన్ స్పూన్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో తర్వాత ఇందులో షాంపూని యాడ్ చేసుకోండి షాంపూ కూడా మీకు నచ్చింది ఏదైనా పర్వాలేదు యాడ్ చేసుకోండి సో నార్మల్గా అందరికీ దొరికే మాత్రం ఇక్కడ నేను వీడియోలు అయితే చూపిస్తున్నాను ఆఫ్ స్పూన్ అనేది యాడ్ చేసుకొని షాంపూని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను పీల్ ఆఫ్ మాస్క్ అయితే ఎవ్రీ యూత్ యూజ్ చేశాను ఇవి మనకు చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా ఉంటాయి షాంపూ వచ్చేసి క్లినిక్ ప్లస్ యూజ్ చేశాను అనమాట నేను యూజ్ చేసి యూజ్ చేయాలని లేదు మీకు నచ్చింది మీరు హ్యాపీగా యూజ్ చేయొచ్చు ఓకే ఇక్కడ మనకైతే మాస్క్ రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు ఫేస్ మీద అయితే మనం అప్లై చేసుకోవాలి నీట్గా ఫేస్ వాష్ చేసిన తర్వాతే అప్లై చేసుకోండి మీ ఫేస్ మీద ఎటువంటి మేకప్ కానీ మాయిశ్చరైజర్ కానీ సన్స్క్రీమ్ కానీ అస్సలు ఉండకూడదు అందుకే నీట్గా ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేసుకోమని చెప్తున్నాను సో అలా అప్లై చేసుకుంటేనే మనం రిజల్ట్ అనేది చూడగలం ఫేస్ మొత్తానికి కూడా ఈ ఆఫ్ మాస్క్ అనేది అప్లై చేసుకోండి ఖచ్చితంగా ఫస్ట్ టైంకి రిజల్ట్ వస్తుంది రిజల్ట్ రావట్లేదు అనడానికి అయితే ఉండదు ఒకవేళ మీకు నమ్మకం లేదు అనుకుంటే కొద్దిగా మీరు హ్యాండ్కి అనేది అప్లై చేసుకొని చూడండి అక్కడ మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనపడుతుంది దాని తర్వాత మీరు ఫేస్కి అయితే అప్లై చేసుకోవచ్చు నేను చెప్పిన ఈ సొల్యూషన్ కూడా మీకు నచ్చింది కదా సో ఫస్ట్ మీరు నమ్మట్లేదు నమ్మకం లేదు అనుకున్నప్పుడు చేతికి అప్లై చేసుకొని తర్వాత ఫేస్కి అప్లై చేసుకోండి ఖచ్చితంగా అప్పుడు మీకు నమ్మకం వస్తుంది మీరు ట్రై చేస్తారు దీన్ని ఫేస్కే కాదండి డార్క్ మీకు సమస్య ఉన్న ఎల్బోస్ దగ్గర బ్లాక్నెస్ ఉన్నా మీరు అలా కూడా ట్రై చేయొచ్చు మీరు ఎక్కడైనా యూస్ చేయొచ్చు అనమాట ఇక్కడ ఫేస్కి అప్లై చేసి ఫిఫ్టీన్ మినిట్స్ అనేది డ్రై ఇవ్వాలి సో చూసారు కదా ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే ఇది మొత్తం కూడా డ్రై అయిపోతుంది తర్వాత మనం కింద నుండి పీల్ ఆఫ్ అనేది చేయాలన్నమాట ట్యాన్ని రిమూవ్ చేసుకోవడానికి అయితే ఇది పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది పీల్ ఆఫ్ మాస్క్ అనేది మీరు అప్లై చేసేటప్పుడు మీ ఐబ్రోస్కి అలాగే ఫ్రంట్ ఉన్న బేబీ హెయిర్కి అంటే ఫోర్ హెడ్ మీద బేబీ హెయిర్ ఉంటుంది కదా సో దానికి కొద్దిగా కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేయండి ఒకవేళ పీలాఫ్ మాస్క్ అనేది తగిలిన మీకు పెద్దగా పెయిన్ అనేది రాదు ఈ పీలాఫ్ మాస్క్ ఏమి మరి అంత నొప్పి అనేది రాదండి సో కొన్ని కొన్ని పీలాప్ మాస్క్లు అయితే మనకి చాలా నొప్పి అనిపిస్తాయి సో ఈ పీలాప్ మాస్క్ అయితే అసలు నొప్పి ఉండదు ఎవరైనా ట్రై చేయొచ్చు ట్యాన్ అనేది ఫాస్ట్గా రిమూవ్ అయిపోతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా బిఫోర్కి ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది అలాగే మనకి స్కిన్ ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కూడా వచ్చేస్తాయి నోస్ అయితే చాలా నీట్గా అనిపించింది నోస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అయితే క్లియర్ అయిపోయాయి ఫేస్ అయితే చాలా చాలా గ్లోగా అనిపిస్తుంది సో చూస్తున్నారు కదా బిఫోర్ కి ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ ఉంది జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకోండి ఫేస్ వాష్ అనేది అస్సలు యూస్ చేయొద్దు బిఫోర్కి ఆఫ్టర్కి నిజంగా సూపర్ సూపర్ డిఫరెన్స్ అయితే వస్తుంది ఫస్ట్ టైంకే మీ ఫేస్ చూసుకొని మీరు చాలా హ్యాపీ అవుతారు స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెమెడీ అండి షాంపూతో స్కిన్ కలర్ అనేది ఖచ్చితంగా లైటన్ అవుతుంది మీరు ఇప్పటివరకు ఈ రెమెడీ ట్రై చేయకపోతే తప్పకుండా ఇప్పుడే ట్రై చేసి మీ రిజల్ట్స్ చెప్పేసేయండి నాకు సో చూసారు కదండి చాలా సింపుల్గా ఈజీగా షాంపూతోనే ఆఫ్ మాస్క్ అనేది మనం వేసుకోవచ్చు ఏదైనా ఫంక్షన్ ఉంది పార్టీ ఉంది లేదనుకుంటే స్కిన్ మీద ట్యాన్ అనేది చాలా ఎక్కువగా ఉంది బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు తప్పకుండా దీన్ని ట్రై చేయండి నిమిషాల్లో స్కిన్ అనేది తెల్లగా మారిపోతుంది పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం అస్సలుకి లేదు మన దగ్గర ఏదైనా పీల్ ఆఫ్ మాస్క్ అనేది యూస్ చేయొచ్చు అయితే తప్పకుండా ట్రై చేసి మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయో చెప్పడం కామెంట్ సెక్షన్లో అస్సలు మర్చిపోవద్దు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ యూస్ఫుల్ వీడియోని షేర్ చేసేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు ఇంకా ఛానల్ని ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోపోతే మరిన్ని నేచుల హోమ్ రెమెడీస్ కోసం మన మ్యానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టెక్కర్ హ్యావ్ నైస్ డే